ఇస్ ద ప్రొఫెసర్ ఆఫ్ టాప్ యూనివర్సిటీ, ఆయన కెరక విశ్వవిద్యాలయం ఎట్లా నాశనం చేసిండు గత 7 సంవత్సరాలుగా కేసీఆర్ అని చెప్పారు. వాళ్ళకు నిధులు ఇవ్వకుండా, వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేయకుండా, టీచర్ని అపాయింట్ చేయకుండా, క్వాలిటీ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ రాకుండా చేసి, తర్వాత స్కూళ్ళలో ఏమైనా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందా అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ చేయకుండా చేసి, రేషనలైజేషన్ పేరు మీద 4,000 స్కూళ్లను 5,000 స్కూళ్లను మూసివేసి, మొత్తం విద్యా వ్యవస్థను కార్పొరేట్ వాళ్ళు దోచుక తింటా ఉంటే, ప్రజలను జలగలక దోచుక తింటా ఉంటే, పేదవాడికి దళితుడికి అందుబాటులో ఉండకుండా విద్యను దూరం చేసినటువంటి దుర్మార్గమైన పరిస్థితి. అంటే డెవలప్మెంట్ కు వాళ్ళని విద్యాపరంగా దూరం చేసింది. ఇంకా వైద్యం ఏం జరిగిందో నేను ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. తెలంగాణలో ఉట్టి కరోనా పేరు మీద దాదాపు 1 లక్ష మంది పైచిలుకు చనిపోయారు. ఉట్టి కరోనా పేరు మీద దొంగ లెక్కలు చెప్పి 3,000 మంది అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. తర్వాత ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను దళితులకు ఆపగా ఉండేటువంటి ఆరోగ్యశ్రీ పథకాలు అందజేయకుండా విద్యాన్ని దూరం చేసి పడేస్తున్నారు. మూడవది నేను ఉపాధికి సంబంధించిన అంశం మాట్లాడుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారంటే, ఒకవేళ కనుక ఈ ప్రభుత్వం ఆ భర్తీ కనుక పూర్తి చేసినట్టయితే వేలాది మంది జీవితాలు బాగుపడుతున్నాయి. ఇవాళ అట్లా ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రైవేట్ ఉద్యోగాల్లో దళితులకు రిజర్వేషన్ లాంటివి కల్పించేట ప్రయత్నం నేను కూడా చేయలేదు. స్వయం ఉపాధి గురించి నేను మాట్లాడుతా ఉన్నా. ఇవాళ నాకు నిన్న మన కొండంత వెల్కన్ పెట్టినట్టుగా ముఖ్యమంత్రి గారు ఒకసారి 9 గంటలు ఒకసారి 11 గంటలు మన కోళ్లు కొంగనక్కలు పెట్టి మాట్లాడే దాంట్లో కూడా స్వయం ఉపాధి పథకాలు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. పిండి మిల్ అని చెప్పని, లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పని ఒక పెద్ద లిస్టు నమస్తే తెలంగాణలో పబ్లిష్ అయింది చూసినాను. ఇటువంటి వాటి కోసమే అప్లికేషన్లు పెట్టుకున్నారు 7 సంవత్సరాలుగా సార్. 9,15,000 మంది 7 సంవత్సరాలుగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో అప్లై చేసుకుంటే కేవలం 100,000 మందికి మాత్రమే ఇచ్చినారు, ఇంకా 20 లక్షల మందికి ఇవ్వలేదు. ఇవాళ కొత్తగా మళ్ళా పాఠశాల కొత్త సీసాలో ఉన్నట్టుగా మళ్ళా ఇవాళ ఈ పథకాలు అని చెప్పని ముందుకు పట్టుకొచ్చి మోసం చేస్తా ఉన్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి 7 సంవత్సరాల కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద 9 లక్షల మందికి ఇస్తుంటే ఇవాళ రైతు మంది దళిత మంది అవసరమే లేదు. వాళ్ళు దళితులే వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళ పక్క వర్గాల వాళ్లకు అభివృద్ధి చేసే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ కాళ్ళ మీద ఆత్మగౌరవంతో నిలబడుతుంది. నోట్ల మన్ను పోసింది. విద్య ఇవ్వలే, వైద్యం ఇవ్వలే, ఉపాధి ఇవ్వలే, స్వయం ఉపాధి ఇవ్వలేదు. ఆఖరికి భూముల సంబంధించిన పథకం, ఆత్మగౌరవం ఉండేటువంటి ఒక భూములకు సంబంధించిన పథకం కేవలం 6,000 మందికి ఇచ్చిండ్రు. 9 లక్షల మంది భూములు ఏమి దళితులు ఉంటే కేవలం 6,000 మందికి ఇచ్చిండ్రు. అది కూడా 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6,000 మందికి ఇచ్చిండ్రు. మరి ఏమన్నా ధరలు వేరే భూములు లేవంటారు. ఇదే ముఖ్యమంత్రి ఇవాళ నిర్ణయాల భూములు అమ్మకం కార్యక్రమంలో భాగంగా దాదాపు ప్రతి మొత్తం 33 జిల్లాల్లో దాదాపు ఒక 34,000 ఎకరాలు ఐడెంటిఫై చేసిండు. ఎవరి కోసం ఐడెంటిఫై చేసిండు? అమ్మకాలపై పైసలు చేసుకోవడం కోసం కానీ దళితులకు ఇవ్వడం కోసం కాదు. ఇక ఆత్మ గౌరవం విషయం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అమలు కాదు. బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ ఈ సపోజ్ టు బి ద చైర్మన్ ఆఫ్ ది రెవ్యూ కమిటీ. ఒక్కరోజన్న ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ రెవ్యూ 7 సంవత్సరాల